ఆ రోజు తిరుగుబాటు చేసింది, మళ్ళీ ఆ కుట్ర నుంచి కాపాడింది. మీరే కాపాడారు కార్యకర్తలే, అవునా కాదా? ఇప్పుడు 4 నెలలు టైం ఉంది. దేశంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మనం ఒక నూతనమైన ఫ్రంట్ని ఏర్పాటు చేయాలని ముందుకు పోయాం, పోరాడుతున్నాం. రాజీ లేదు. కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తే మన రాష్ట్రంలో ఏ పని కాదు. అందుకని కేంద్రంలో బీజేపీ పోవాలి, ప్రత్యామ్నాయం రావాలి, మన రాష్ట్రానికి న్యాయం జరగాలి. ఈరోజు బీజేపీ రాదు కానీ ఇక్కడుండే నాయకులు నాటకాలు ఆడుతున్నారు. ముసుగు వీరులు, వాళ్ళ ముసుగు తీయాలి. జగన్మోహన్ రెడ్డి ముసుగు తీస్తే కనపడేది నరేంద్ర మోడీ గారి ముఖమే. పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఏం చేస్తారో చెప్పాలి. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కులము కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, అభివృద్ధి చేసే పార్టీకి అదే కులం, అదే మతం, అదే పార్టీ, అదే ప్రాంతం, అవునా కాదా? మీరు ఆ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ కులాన్ని పక్కన పెట్టలేదు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మనం చేసిన పనుల వల్ల లాభాలు పొందింది, యూనివర్సల్గా అందరూ పొందారు. భూమికి కులం లేదు, నీళ్ళు ఇచ్చాం. మనిషికి కులం లేదు, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఆ రోడ్డుకు కులం లేదు, ఆ ఎల్ఈడి బల్బులకు కులం లేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడాలని నేను చేశాను. వీళ్ళు ఓటేశారా వేయలేదా అని ఆలోచించలేదు. అందరికీ సమాజంలో ఎవరైతే అట్టడుగునున్నారో వాళ్లకు న్యాయం చేయడానికి ఈ పార్టీ ముందుకు పోయాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ప్రజల్ని మెప్పించే బాధ్యత మీది, ప్రజల్లో ఉండే బాధ్యత మీది. ఇక్కడ నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా కోరుతున్నా, మనం ఎగో ప్రాబ్లమ్స్కు పోయి లేకుంటే వ్యక్తిగత ప్రాబల్యాలకు పోయి రాష్ట్రానికి అన్యాయం చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు. ఆ విషయం నాయకులు గుర్తుపెట్టుకోవాలి, అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎంత పదవి వస్తే అంత అణిగి ఉండాలి, ప్రజలకు సేవాభావంతో పనిచేయాలి, కార్యకర్తలను కలుపుకొని పోవాలి. నా కులం పేదల కులం, నా కుటుంబం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. ఇంకా పెద్ద కుటుంబం 5 కోట్ల ప్రజానీకం. దీనికోసమే పనిచేస్తా. నాకు కావాల్సింది కుట్రలు చేసేటప్పుడు ఎదురుండి పోరాడాలి, ఎదురు నిలవాలి, లేకపోతే బలైపోతాం. అందుకే ఎదురు తిరగాను, నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, తమ్ముళ్ళు ఎన్నికలయ్యే వరకు నిద్రపోవని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి.